కండ్ల ఎక్కువ పెంచితే పక్షవాత వస్తాడరా ఏరా మామా ఏంటి మళ్ళీ సస్పెండ్ అయ్యావా సస్పెండ్ అయితేనే కదా హైదరాబాద్ వచ్చేది ఏంట్రా అలా ఉన్నావు ప్రకాష్ అంటే ఎవడరా వాడా వాడెందుకు ఇప్పుడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు प्रकाश मनुषुलेरातार चस्तार अंत मन स्टेशन दोड पकना आ प्रकाश तम एवरो चंपी पड़े पेपर लापर रेडरा आ रोज मा फोन रागा वैजाग् वेलटा की स्टेशन की बैलदेरा आटो 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 ईडी वदलकूद बाबू रेलवे स्टेशन को सवारी उंदी सार वीडू सवारी ए मिस्टर रेस्पेक्ट सॉरी सर सर मीरु एक्कड दाका सर ईस्ट मारेडपल्ली सर కొంచెం స్టేషన్ దగ్గర లిఫ్ట్ ఇస్తారా నా ట్రైనింగ్ టైం అవుతుంది సరే సరే ఎక్కు థాంక్యూ సర్ సర్ మీ పేరేంటి సర్ రైల్వే స్టేషన్ కెళ్ళడానికి పేరు అవసరం లేదు అనుకుంటా ఇదో కొంచెం టైం పాస్ కావాలి కదా నీ పేరేంటి నా పేరు పార్తు రామ్ జానకి రామ్ ఆహా సర్ మీరు ఏం చదువుతున్నారు సర్ సెకండ్ క్లాస్ ఆహా పెద్దన తర్వాత ఏమ అనుకుంటున్నారు ఏపీజే అబ్దుల్ కలాం అబ్బో ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు మీరేం సార్ యాక్ని రాష్ట్రపతి పోస్ట్ కేసర్ పెట్టారు అంతకన్నా పెద్ద పోస్ట్ ఉందా అన్న అన్న వాడే అన్న ఆ రోజు మార్కెట్ లో నన్ను మనల్ని కొట్టింది అది మనేరియా కొచ్చి మనల్ని కొట్టాడంటే అది మన ఇజ్జత్ కే సవాల్ అన్న అన్ని ఏసేయాలన్న అన్నా మిస్ అయిపోతున్నాడు అన్నా Oh!
ఆ తర్వాత బాబుని హాస్పిటల్ అడ్మిట్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను కానీ ఇప్పుడే అర్థమైంది ప్రకాష్ తమ్ముడు పడిపోలేదు చనిపోయాడని మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా బాగున్నాడు కదరా కుర్రాడు అవనా చాలా స్మార్ట్ గా ఉన్నాడు నా పేరు పార్తు నువ్వు వెతుకుతున్నది చంపించాలని ట్రై చేస్తున్నది నన్నే నేను ఈ తమ్ముని కావాలని చంపలేదు అది అనుకోకుండా జరిగింది అతను చనిపోయిన విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది నన్ను చంపడం వల్ల అతను తిరిగి రాడు కదా అందుకు నీ మనుషులు నా వెంట పట్టడం నన్ను చంపాలని ట్రై చేయడం నేను వాళ్ళని తిరిగి కొట్టడం ఇవన్నీ నాకు నచ్చవు నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో పొరపాటున నా చేతిలో ఒకరు చనిపోయినందుకు నేను అంతే బాధపడుతున్నాను అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే ఇద్దరికి మంచిది అర్థం చేసుకో అర్థం చేసుకున్నాను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను చాలా తప్పుగా నా తమ్ముడిని చంపినవాడు నాకు భయపడి ప్రాణభయంతో ఎక్కడో దాక్కుని ఉంటాడు అనుకున్నాను కానీ చంపింది నేనే అని చెప్పే దమ్మున వాడు అనుకోలేదు చూస్తా నీ దమ్మేంటో ఇప్పుడు చూస్తా ఒరేయ్ తమ్ముడు చూసావా మొదటిసారి వీడు నిన్ను చంపిన వాడు నా ముందుకొచ్చాడు ఈ రోజే వీణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి నీ రుణం తీర్చుకుంటా ఏయ్ వేసేయ్రా రే ప్రకాష్ నాకు సైలెన్సర్నా వైలెన్సర్నా అస్సలు నచ్చవు పొరపాటున మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటారు ఇంకొకసారి నువ్వు ఈ పార్దుని తలుచుకుంటే నీ చావుని నువ్వు తలుచుకున్నట్టే शब्द विनि चूडकूदने अंटे अर्थम इंका तीरको लेने नाकु प्रकाश दी कदू तंबू मर्डर केस इन्वेस्टिगेशन अतने चंपले सर कुर्रा कापड़े प्रयत्न अला जरिगिंदी तप्पु तप्पे फील अंदुके आ प्रकाश नि कलवडानिकि वेळ्ळानु तंबूनी चंपटं తప్పు కాదు పార్టీ మర్డర్ చేయడం తప్పు కాదు అంటున్నాడు ఏంటని ఆశ్చర్యంగా ఉందా రా బండికు నాకంతా తెలుసు పార్టీ నీ తప్పేం లేదు దిగు ఆమె ఎవరో తెలుసా నాకంటే ముందు నా పోస్ట్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ భార్య తన కళ్ళ ముందే తన భర్తని ఆ తంబుగాడు అతి దారుణంగా నరికి చంపేశాడు అది చూసి आवड़ पिछित आड़ आवड़ को चुकू आड़ वयस पिछित जाग्रत चूस रोड पड़ा आई चूड़ आर संवर कृतम तन कूतरी पेली कोसम बटल को सिटी को तंबूगाड़ो आ अम्मा नेक ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కూతురు ఉందో లేదో తెలియకపోయినా ఎప్పటికైనా తిరిగి ఇవ్వకపోతారన్న చిన్న ఆశతో ఈ సిటీలో ఉండిపోయాడు వీళ్ళే కాదు పాత ఒక్కసారి అటు చూడు పశువులు కూడా ఉండలేని ఈ మురికి నీళ్ళ పక్కన వీళ్ళు ఎందుకుంటున్నారో తెలుసా ఆ ప్రకాష్ గాడు తన తమ్ముడి పేరు మీద మల్టీప్లెక్స్ కట్టడానికి వీళ్ళుండే ఇళ్ళని ఖాళీ చేయించి తన సొంతం చేసుకున్నాడు వాణ్ణి ఎదిరించలేక వేరే దారి లేక వీళ్ళంతా ఈ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పుడు చెప్పు పాత తంబూని చంపడం తప్పని ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావా నువ్వు అడగొచ్చు ఇన్ని జరుగుతుంటే మీరేం చేస్తున్నారని మా అధికారమే మాకు అడ్డమైంది ప్రకాష్ గారిని టచ్ చేస్తే చాలు మినిస్టర్స్ నుంచి ఫోన్ కాల్స్ ఒక్కడుగు ముందుకేస్తే చాలు వెనక్కి రమ్మని హైకమాండ్ నుంచి ఆర్డర్స్ నా దృష్టిలో ప్రకాష్ నరెస్ట్ చేయకపోవడం ఎంత తప్పో నిన్ను నరెస్ట్ చేయడం కూడా అంతే తప్పు ఇదిగో నీ పర్స్ తంబూ డెడ్ బాడీ దగ్గర దొరికింది పార్థు నిశ్చింతగా ఊరెళ్ళి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు చూడు నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ ప్రకాష్ని గాని వాడి మనుషుల్ని గాని ఏమైనా చేయి నీ వెనక నేనున్నాను విష్ యు ఆల్ ది బెస్ట్
Thank you.